ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి రావాల్సిన బిల్స్ చేతికి అందుతాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీరు చేసిన పని తాలూకు బిల్స్ పెండింగ్లో ఉండటం, మీరు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి రావటం ఇబ్బందిగా మారుతుంది. ఈ వారం మీ బిల్స్ మొత్తం కూడా శాంక్షన్ అయి డబ్బులు చేతికి వస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పూర్తి చేసుకుంటారు. ఒక చార్ట్ ప్రకారం ఏ కార్యక్రమం ఎవరు చేయాలి, ఎవరెవరిని ఏ ఏ పనికి వినియోగించాలి అని నిర్ణయించుకొని కాగితం మీద రాసుకొని అందరికీ చెప్తారు. తలా ఒక కాగితం ఇచ్చి ఆ ప్రకారం పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంత చక్కగా పెళ్లి చేయటం చాలా అరుదు. అతిథులందరినీ కూడా మర్యాదగా చూశారు. పదార్థాలు చాలా బాగున్నాయి, ఎక్కడ క్యాటరింగ్ ఇచ్చారో కానీ అద్భుతంగా ఉంది అని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. మన మీద ఉన్న మంచి బాధ్యతని తీర్చుకోగలిగాం. అమ్మాయిని మంచి ఇంటికి కోడలుగా పంపించగలుగుతున్నాం, మంచి అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా భగవంతుడి కృప అని సంతోషపడతారు. పెళ్ళి ఫిక్స్ అయినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ తెలిసి తెలియని అష్టాచార్యులకు జాతకాలు చూపించి కుజదోషమని, మానగణమని, మాంగళ్య దోషమని, అమ్మాయి చచ్చిపోతుందని, భర్త సరిపోతాడని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి అర్థం లేకుండా, ప్రామాణిక లేకుండా, చదువుకోకుండా, తెలియకుండా ఎంతోమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెరగొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు, వాళ్ళకి జ్యోతిష్యం రాదు, తెలియదు అంటే నామర్ద. నేను చెప్పాను కాబట్టి నువ్వు పెద్ద తెలియగలవాడవా, నువ్వు ఒక్కడమే నా జ్యోతిష్యంలో ఇదంటే, నా ట్రాక్ రికార్డ్ చూడండి. నేను చెప్పిన విషయాలు ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి, ట్రాక్ రికార్డ్ చూడండి. ఒక చర్చకి రండి, మాట్లాడదాం. కుజదోషం ఏంటి? స్కాంద పురాణం చదివారా మీరు? కుజదోషం ఆడపిల్లలకి 13 ఏళ్ళ వరకు, గుర్తుపెట్టుకోండి. మగపిల్లవాడికి 14 ఏళ్ళ వరకు. తర్వాత లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. కాదు అని చెప్పి వ్యాపారస్తులు కొంతమంది చెప్తున్నారు, యంత్రాలు అమ్ముకోవడానికి. ఆడపిల్లల జీవితాలు జాతకాల వల్ల చాలా సందర్భాల్లో నాశనం అయిపోతున్నాయి. ఆడపిల్లల ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడ్డటువంటి లక్షణాలు లేవు. అనార్కలికి గోరీ కట్టిన అక్బర్ సామ్రాజ్యం ఎలా పతనమైందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జ్యోతిష్యం తెలిస్తే చెప్పండి, నిష్ణాతులైన వాళ్ళకి చూపించండి. మీరు కూడా ఎవరికి పడితే వాడు చూపించవకండి. విభూతి రేఖలు పెట్టుకున్న ప్రతివాడు జ్యోతిష్కుడు కాడు, కాషాయగుడి కట్టిన ప్రతివాడు సన్యాసి కాడు. కనుక సామాజిక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ వల్ల చాలామంది ప్రయోజనాలు పొందుతారు. ఇతరత్ర సహాయ కార్యక్రమాలు మీ పలు కూడా ఉపయోగిస్తారు. మీరు రండి 10 మంది దగ్గరికి, మీరు చెప్తే మాకు సంతృప్తి, ఎక్కువ డబ్బులు వస్తాయి అంటారు. మీరు ఫోన్ చేసి చెప్తారు ఇచ్చే ఇంత అని, వెళ్ళిపోతాయి అంతే. మీ మాట మాకున్న వాల్యూ అది. అయితే ఎలినస్తే నడుస్తుంది, నిందలు పడాల్సిన పరిస్థితి ఉంది. అఘోర పశుపతి హోమం చేయించండి, మంచి రోజులు వస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్రం చూపించే సీల్ మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాతోటి అభిషేకం చేయండి. కప్పు సాంబ్రాడితో ధూపం వేయండి చాలు, మంచి ఫలితాలు ఉంటాయి.